చొప్పదండి నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సెస్ ఎన్నికలలో మా బీజేపీ పార్టీ మా ఎంపీ గారు బండి సంజయన్న గారు 15 మంది సెస్ డైరెక్టర్లను బలపరిచిండ్రు. ఇవి రాజకీయాలతో కూడిన ఎన్నికలు కాదు, రైతులు నిర్ణయించుకొని రైతులకు ఉపయోగపడే వ్యక్తికి మాత్రమే వేసుకునే ఎన్నికలు ఇవి. కాబట్టి ప్రభుత్వము 9 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, రైతులకి రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి 24 గంటల కరెంట్ ఇస్తున్నాని, రైతులకి రుణమాఫీ వేస్తున్నాని రకరకాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు 7 గంటల కరెంటుకు తీసుకొచ్చిండ్రు. కాబట్టి వాళ్ళ అభ్యర్థులు వచ్చేటప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వము ఈ సెస్ ఎన్నికలలో క్లారిటీగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో సెస్ ఎన్నికలలో మీరు చైర్మన్ చేస్తే రైతులకు ఏ రకంగా ఉపయోగపడ్డారు? మా బోయినపల్లి మండలానికి వస్తే ఇక్కడ బోయినపల్లి మండల రైతులకి మా డైరెక్టర్ని గెలిపిస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక కార్యకర్తలాగా రైతుల కాళ్ళల్లో మెదిలి పోల్స్ అవసరం ఉంటే పోల్స్ వేయించి లో వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టించి పనులు చేసినాం. కాబట్టి ఇవాళ మమ్మల్ని రైతులు తప్పకుండా మీరు నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లేస్తామంటారు. మేము నిలబెట్టిన అభ్యర్థి, మేము బలపరిచిన అభ్యర్థి విలాసాగర్ మాజీ సర్పంచ్ గారు రవీందర్ గారు. కాబట్టి దయచేసి కొడిమేల 2 గ్రామాలు బోయినపల్లి మండల గ్రామాల రైతులంతా కూడా ఆలోచన చేసి మరి పనిగల్ల బిడ్డను పనిచేసే ఒక రైతునే గెలిపించుకోవాలని నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.